ఇప్పుడు తన చిరకాల మిత్రుడు నాగయ్య గారిని తన గురించి నాలుగు మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఓంకార్ గురించి చెప్పాలంటే నిజంగా కూడా నాకు ఏ విధంగా మాటలు రావట్లేదు. ఒక అంటే అంటే ఇస్ ఫ్రైడే ఫస్ట్ రోజు చెప్పాడు కదా, వన్ డే బిఫోర్ అచ్చంపేట పోతూ పోతూ నేను మా ఫ్రెండ్ ఓంకార్కి మార్నింగ్ బై 9:30 ఆ 10 o'clock కాల్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడండి. ఆ రోజు చెప్పింది ఏంటంటే, అరే కాలిపోయిందిరా, ఎందుకో నాకు బతకాలనిపించలేదు అంటే, అరే మనమే ఎట్లంటే ఎట్టరా, మరి రెండు కాళ్ళు లేని వాళ్ళు కూడా కళ్ళు లేకుండా కాళ్ళు లేకుండా జీవితాన్ని బ్రహ్మాండంగా సాగించే వాళ్ళు ఉన్నారు కదా ఓంకార్, నీకు అన్ని తెలిసిన వ్యక్తిగా నువ్వు ఇట్లా మాట్లాడటం ఏంటంటే ఎట్లా అనిపిస్తుందిరా అప్పుడప్పుడు అని చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ రమ్మంటవారా అంటే, డాక్టర్ సెలవు చేయటం లేదురా, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అని ఎలవ చేయటం లేదు, డిశ్చార్జ్ అయినాక వద్దులేండి అని. తర్వాత చెప్పాడు కృష్ణారావు మొత్తం చూస్తున్నాడు. తర్వాత డాక్టర్ రజిత గురించి కానీ వాళ్ళ హస్బెండ్ గురించి కానీ చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఆ రోజు అదే లాస్ట్ డే ఓంకార్ నాకు పరిచయం అయ్యి 44th ఇయర్ ఇప్పుడు మాకు 44 సంవత్సరాల క్రితం ఓంకార్ యూనివర్సిటీలో నేను కూడా ఉన్నాం. అప్పటి నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను యూనివర్సిటీకి ఎక్కువ తరచుగా వెళ్తుండేవాడిని, కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కలిసేవాళ్ళం ఫ్రీక్వెంట్గా. ఇంటికి వచ్చేవాడు మా పాపతోటి సరదాగా మాట్లాడుకునేవాడు, మా పాప డాక్టర్ ఉండే ఇప్పుడు, దానికి రకరకాల పేర్లు పెట్టేవాడు చిన్నప్పుడు. మా మిస్సెస్ని కూడా, ఏమమ్మా ఏం తినవా నువ్వు, ఇంత బతుకుంటావా, ఇట్టుంటావా కట్టుంటావా, అసలు నిజంగా కూడా ఒక ఫ్యామిలీలో వ్యక్తిగా అంటే మనం మా ఇంట్లోనే కాదు బహుశా అతను తెలిసిన మిత్రులందరితో కూడా అదే విధంగా ఉండేవాడు. చివరికి ఖాళీగా ఉన్నప్పుడు అరే రారా అని నేను ఒక 10 times రిక్వెస్ట్ చేశాను, ప్రిన్సిపాల్కి రారా డిగ్రీ కాలేజీకి ఉందిరా అంటే లాస్ట్కి ఒప్పుకోవటం జరిగింది. అరే నాకు ఎందుకు రా ఉద్యోగం, కానీ చివరికి మా డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశాడు 3-4 years. తర్వాత యూనివర్సిటీ అపాయింట్మెంట్ రావడం జరిగింది. నిజంగా కూడా ఓంకార్కి ఇంతమంది మిత్రులు కాదు, నాకు తెలిసి నేను అనుకున్నాను యాలు సరిపోదు అనుకున్నాను, అంతమందితోటి అంత మంచి అసోసియేషన్ ఉన్నది. నిజంగా ఈరోజు ఓంకార్ మన మధ్యన లేకపోవటం అయితే చాలా బాధాకర విషయము. కానీ ఇంతమంది ఆత్మీయులు బంధువులు ఉన్న ఓంకార్ మన మధ్య లేడనుకోవటానికి లేదు, ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచే ఉంటాడు. ఇంతకంటే ఓంకార్ గురించి నేను చెప్పగలిగింది కూడా లేదు. కానీ ఇందాక ఎస్వి ఒక మాట అన్నాడు, ఓంకార్ అజాత శత్రువు, అతనికి పార్టీలు ఏబీపా పీడిఎస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఇట్లాంటి భేదాలు లేకుండే. కానీ అప్పుడు చీలిపోయినప్పుడు ఎస్వి ఒక దెబ్బ కొట్టిండు అన్నాడు, ఇందాకనే కొట్టాలనిపించింది కానీ ఎస్వీని ఎందుకు మా సీనియర్ కాబట్టి నేను కొట్టలేకపోయాను. ఎందుకంటే ఓంకార్కి ఒక ధైర్యం, నన్ను ఎవరు కొడతారు, నేను ఎవరిని ఏమన్నాను కదా అంటే నిజంగా కూడా దెబ్బకు భయపడే వ్యక్తి కాదు ఒక ఏ రోజు కూడా, చాలా ఈజీగా తీసుకునేవాడు. ఎన్కౌంటర్స్ని కూడా మేము డిస్కస్ చేసినప్పుడు అరే ఎన్కౌంటర్ జరిగింది కదా అంటే తప్పదు రాయిగా, దాంట్లో పోయినాక ఏదో ఒకరోజు పోవటమే కదా అనేవాడు, అంత ఈజీగా తీసుకునేవాడు. అలాంటి ఓంకార్కి నిజంగా నేను నివాళులర్పిస్తూ అనుకోలేదు, ఎందుకంటే ఏ విధమైన అలవాట్లు లేవు. ఇంతకుముందు సిగరెట్ ఉండేది, అది కూడా వదిలేశాడు. ఏ రోజు కానీ మిగతా ఏ విధమైన అలవాట్లు లేని ఒక ఉత్తముడు. యూనివర్సిటీలో కూడా సార్ చెప్పినట్లుగా నేను కాలేజీ ఫోన్ చేసేవాడిని, ఓంకార్ ఎక్కడున్నారు అంటే డిపార్ట్మెంట్ ఉన్నాను, అది కొంచెం ఈ పని వస్తుంది మా పిల్లలు వస్తుంది చూడు అంటే రమ్మని రా వాడికి చెప్తా నేను. అన్ని డిపార్ట్మెంట్ సత్సంబంధాలను మెయింటైన్ చేసిన వ్యక్తి ఓంకార్, లేకపోతే చాలా నాకైతే చాలా తీరంలోటి అనుకుంటున్నాను నేను. ఈ సభను ముఖ్యంగా మేము కొండ నాయసారి చెప్పాను నేను, మనం అరేంజ్ చేద్దాం కొండ అంటే అతను కూడా యాక్సెప్ట్ చేశారు. కాకపోతే మాకంటే మన అజిత డాక్టర్ అజిత గారు వాళ్ళు అరేంజ్ చేయటం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అజిత గారు మీకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతటితో